ఇక హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిర్వహించారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 45లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో భాగంగా ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ పోలీసులకు దొరికిపోయాడు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లో 175 పాయింట్లు నమోదైంది. సాధారణంగా 35 పాయింట్లకి శిక్ష నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేస్తారు. అయితే రికార్డు స్థాయిలో పాయింట్లు నమోదవడంతో పోలీసులు ప్రదీప్ వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. తనిఖీలో యువతి యువకులు పట్టుబడ్డారని కూడా తెలిపారు పోలీసులు. 1200 వాహనాలను సీజ్ చేశామని కూడా వెల్లడించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ క్రైమ్ కరెస్పాండెంట్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, మీడియాలో ప్రచారం చేసినప్పటికీ కూడా దాదాపు 200 మంది ఈ రకంగా రెడ్ హ్యాండెడ్ గా, అలాగనే ఇక్కడ ప్రముఖ యాంకర్ ప్రదీప్ కూడా ప్రజలు కాకుండా దాదాపు 175 మీద పలు చెక్కింగ్ కేసులు ప్రకారం 175 అంటే భారీ ఎత్తున అంటే అతిగా పాయింట్లు వచ్చింది కాబట్టి అతని అరెస్టీ జేపీలు ఉన్నాయని తెలుసుకుంటే మామూలుగా 40-50కి దీక్ష వేశారు. అలాగే ఫుల్ గా వచ్చిన దానికి దాదాపు 170 పాయింట్లు పూర్తిగా భారీగా మరిందని కూడా ఉంది. వెంటనే కాల్ తీసి బ్రీత్ అనలైజర్ ఆధారంగా పోలీసులు పలు దృష్టి కేసులు అతను అలాగే అయితే ఇన్నారెడ్డి ఎక్కువ న్యూసెన్స్ లేకుండా ప్రదీప్ ఫైన్ కూడా పే చేసి అక్కడ నుంచి వేరే కార్లో వెళ్ళిపోయినట్లు కూడా మనకి తెలుస్తుంది. అయితే శిక్ష పడే అవకాశాలు ఉన్నట్లున్నాయి అన్నట్లు తెలుసు, మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్, ఓకే నారెడ్డి. This is Akhil. Have a very, very happy new year. For more updates, please subscribe 99 TV Telugu.